ప్రస్తుతం సూర్య సిద్ధాంతం యొక్క 47వ భాగంలో ఉన్నాం. గత కొన్ని భాగాలలో మనం సైద్ధాంతికముగా ధ్యాని సాధించడం, చాపము నుండి ధ్యాను సాధించడము, ధ్యాను నుండి చాపాన్ని సాధించడము చూసి ఉన్నాము. ఈ ప్రస్తుత భాగంలో ధ్యా సాధనము యొక్క ఉదాహరణ. ముందు భాగములలో చెప్పబడిన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ధ్యాను ఎలా సాధించాలి అనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. మనం తీసుకున్న ఉదాహరణ 24 అంశాల చాపం యొక్క ధ్యా సాధనం. 24 అంశాలే ఎందుకు తీసుకున్నాము అంటే, ఒక భాగంలో పరమాపక్రమధ్యాత సప్తరంధ్ర గుణేందవః అనే విషయం అని ఆచార్యుడు చెప్పిన శ్లోకాన్ని మనం చూసి ఉన్నాం. పరమక్రాంతి యొక్క జ్యా 1397 కలలు కలది అని దాని అర్థము. అక్కడ ఆ అంశాన్ని మనం చూసేటప్పటికీ ఇంకా ఆచార్యుడు మనకి జ్యాని సాధించే విధానాన్ని చెప్పలేదు. ఆ తర్వాతి భాగాల్లో, ఆ తర్వాత శ్లోకంలో లిప్తాస్తత్వ యమైర్భక్తాహ అనే చోట మనకు ఆ ధ్యా సాధనం వచ్చింది. కాబట్టి ఇందులో ఈ భాగంలో మనం అవే సూత్రాలను ఒక్కసారి ఒక ఉదాహరణలో చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మూడు స్టెప్స్లో మనం దాన్ని సాధించడం ఆచార్యుడు చెప్పడం చూసాం. మొట్టమొదటిది లిప్తాస్తత్వ యమైర్భక్తాహ లబ్ధం జ్యాపిండకం గతం. అక్కడ రెండవగా స్టెప్ వచ్చి గత గమ్యాంతరాభ్యస్తం విభజే తత్వలోచనై. అలాగే మూడవ సోపానం వచ్చి తదవాప్త ఫలం యోగ్యం జ్యాపిండే గత సంజ్ఞకే. ఇలా అక్కడ శ్లోకంలో మూడు సోపానాలు చెప్పినట్టు ఆ మూడు సోపానాలు ఇవి అని మనం అక్కడ తెలుసుకున్నాం. ఏవైతే చాపం ఉందో ఆ చాపం యొక్క కలలను 225తో భాగిస్తే గత ద్యాపిండం వస్తుంది. శేషాన్ని గత ద్యాపిండము గమ్య ద్యాపిండము యొక్క అంతరంతో గుణించి 225తో భాగిస్తే వచ్చే లబ్ధిని గత ద్యాపిండంలో కలిపివేస్తే అభీష్ట ద్యా అవుతుంది అని మనం అక్కడ చూసాం. ఆ సూత్రాలే ఇక్కడ మళ్ళీ ఎదుర్కొండా ఇచ్చాను. ప్రస్తుతం మనం ఈ సూత్రాల ఆధారంగా ధ్యాన్ని సాధిద్దాం. లిప్తాహ తత్వయమై భక్తాహ గతం ద్యాపిండకం. మన దగ్గర ఉన్న కళా అంశాలన్నీ 24. ఒక్కొక్క అంశలో 60 కళ్ళు ఉంటాయి కాబట్టి 24ని మనం 60తో గుణిస్తున్నాం. 1440 కళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఈ 1440 కళ్ళని ఏం చేస్తాం? తత్వయమై అంటే 225తో భాగిస్తాం. భాగించక లబ్ధి 6 వస్తుంది. అంటే గత ద్యాపిండం ఏమిటి? 24 ద్యాపిండాలు ఏవైతే ఆచార్యుడు ఒక శ్లోకంలో చెప్పాడో, ఏవైతే వాటి ప్రమాణాలను చెప్పాడో అందులో గత ద్యాపిండం 6వ సంఖ్యది వచ్చింది. అలాగే శేషం వచ్చి అక్కడ మిగిలింది 90 కళలు. ఇప్పుడు రెండవ సోపానంలోకి వెళ్తాం. శేషాన్ని గత గమ్యాంతరంతో గుణించి తత్వలోచనాలతో విభజించమన్నాడు. ఇక్కడ గత గమ్యాంతరం అంటే గత ద్యాపిండము గమ్య ద్యాపిండం యొక్క అంతరం. 6వ ద్యాఖండం ఎంత? 1315 కళలు మనం చదువుకున్న దాంట్లో ఆ ప్రమాణాలు ఏవైతే చెప్పాడో ఆచార్యుడు అందులో. అలాగే 7వ ద్యాఖండం యొక్క మానం 1520 కళలు. ఆ రెండింటి అంతరం వచ్చి, ఆ రెండింటి తేడా వచ్చి 205 కళలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? శేషం 90ని గత గమ్యాంతరం 205తోటి గుణించి 225తోటి భాగించాలి. అలా భాగించగా ఎంత వచ్చింది? 90 205తో గుణిస్తే 1850, దాని 225తోటి భాగిస్తే 82 కళ్ళు లబ్ధి వచ్చింది. దాని మూడవ సోపానంలో ఏం చెప్పినాడు ఆచార్యుడు? తదవాప్త ఫలం యోగ్యం జ్యాపిండే గత సంజ్ఞకే. గత ద్యాపిండంలో ఆ వచ్చిన ఫలితాన్ని కలిపేయమన్నాడు. మనకు వచ్చిన ఫలితం 82 కళ్ళు. గత ద్యాపిండం అంటే 6వ ద్యాపిండం యొక్క ప్రమాణం 1315, రెండు కలిపేస్తే 1397.
ఇరవై నాలుగు అంశాల చాపం యొక్క జాఖండం ఎంతైంది? 1397 కళలు. అంటే ఈ 24 అంశాల యొక్క చాపము, 24 అంశాల చాపము యొక్క జాఖండం ఎక్కడుంది? అది 6-7, ఆరో అధ్యాపిండము 7 అధ్యాపిండానికి మధ్యలో ఉందన్నమాట. అంటే ఆ వాటి అంతరంలో ఇది. అలా చాపం నుండి ధ్యాని ఎలా సాధించాలి అనే విషయాన్ని మనం ఈ భాగంలో చూసాం. వచ్చే భాగంలో మనం ధ్యాఖండం, మనకి తెలిసిన ధ్యా నుండి దాని చాపాన్ని ఎలా సాధించాలి అనే విషయాన్ని చూద్దాం. మరలా కలుద్దాం వచ్చే భాగంలో.